ఆంధ్ర ఒడిశా సరిహద్దు డుంబ్రిగూడ మండలం కొల్లాపూర్ పంచాయతీకి చెందిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ఉభయ రాష్ట్ర అధికారులు సమావేశమయ్యారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు కొల్లాపూర్ ప్రాంతంలో నెలకొన్న పరిష్కారానికి శాశ్వత సరిహద్దుతోనే సమస్య పరిష్కారానికి వేదిక కానుందని పాడేరు ఆర్టీఓ లక్ష్మీ శివజ్యోతి అన్నారు. ఒడిశా రాష్ట్రాల అధికారులతో ఒడిశా కలెక్టర్ మధుసూదన్ మిశ్రా, సబ్ కలెక్టర్ లలిత కుమార్, డిప్యూటీ కలెక్టర్ అర్చనా దాస్, ఒడిశా ఎస్పీ ముఖేష్ కుమార్ పాల్గొన్నారు. At the outset of the joint demarcation conducted by officials of both the sides, where stone number 1 was identified along GPS coordinate was detected. Okay, a stone with OM mark was located. One stone. It was agreed by both the administration that it was interstate boundary stone. Dumbrigoda mandalaniki alage Orissa to Koraput jillaku manaku rashtra sarihaddu prantham idi. Ee prantamlo gata konni rojuluga కొంచెం అల్లజడలు రగటం జరిగింది. ఏం జరిగిందంటే ఒరిస్సా పీపుల్ కొంతమంది వచ్చేసి ఇక్కడ కాఫీ తోటలు నాశనం చేశారు, అలాగే కొంతమందిని రిస్క్ చేయడం జరిగింది పోలీసులు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని మీద ఒరిస్సా గవర్నమెంట్ కొర్రపూట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అలాగే మన కలెక్టర్ గారు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక జాయింట్ డిమార్కేషన్ అనేది పెట్టుకుని ఈ స్టేట్ బౌండరీని సరిహద్దుని రాష్ట్ర సరిహద్దుని మనం ఫైనలైజ్ చేసుకున్నట్లయితే దాన్ని ఆ సరిహద్దుని మనం ఫ్యూచర్లో కూడా దాన్ని మనం పాటించాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఒక జాయింట్ డిమార్కేషన్ అనేది ఈరోజు జరుపుకున్నాము. దీనికి కోరాపూట్ జిల్లా కలెక్టర్ వాళ్ళ అఫీషియల్స్ అటెండ్ అయ్యారు, అలాగే మన డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్గా అట్లాగే మన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు, ఏడీ సర్వే గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇది మన స్టేట్ 1956లో ఏర్పడింది, ఒరిస్సా 1936లో అప్పుడు మన మద్రాస్ ప్రెసిడెన్సీకి ఒరిస్సా ప్రెసిడెన్సీకి మధ్యలో బౌండరీ స్టోన్స్ అనేది కొన్ని మనం ఐడెంటిఫై చేస్తాము. దానిలో ఒక బౌండరీ స్టోన్ క్లియర్గా ఒరిస్సా మద్రాస్ అనే ఒక బౌండరీ స్టోన్ మనం ఐడెంటిఫై చేశాము. అలాగే మిగతా ఇక్కడ దాదాపు ఒక 7-8 రెవెన్యూ హ్యామ్లెట్స్లో ఇలాంటి గొడవ జరిగింది, ముఖ్యంగా బొడ్ల మామిడి, నిట్ట మామిడి, డెక్కపారు ఈ విలేజెస్లో, అలాగే జామి కూడా గస్వా పంచాయతీకి సంబంధించిన. దాని మీద ఈ డిమార్కేషన్ స్టోన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని ఫైనల్గా డిమార్కేషన్ స్టోన్స్గా అలాగే బౌండరీ లైన్ ఒకటి పర్మనెంట్గా ఫిక్స్ చేసుకొని ఫారెస్ట్ ఆఫీషియల్స్ ద్వారా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాము. అలాగే మా తరఫు నుంచి ఒరిస్సా కొరాపూట్ జిల్లా కలెక్టర్ గారికి మేము కోరేది ఏమంటే ఇలాంటి అలజడులు మళ్ళీ జరగకుండా ఇలా వాళ్ళు వచ్చేసేసి మన తోటలు నాశనం చేయకుండా వాళ్ళ పీపుల్ని